టిక్టాక్ దుర్గారావు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో తెలియంది కాదు. సోషల్ మీడియా యాప్ టిక్టాక్ లో షార్ట్ వీడియో చేసి ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యేవాడు దుర్గారావు. ముఖ్యంగా దుర్గారావు డాన్స్ స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాను వేసే స్టెప్పుల్లో కామెడీని జత చేస్తూ అదరగొట్టేవాడు. దీంతో ఆయన వీడియోస్ అందరికి చేరువయ్యాయి. ముఖ్యంగా దుర్గారావు దంపతులు డాన్స్ చేసిన నాది నెక్లెస్ గొలుసు అనే పాట బాగా వైరల్ అయ్యింది. ఆ పాటతో ఏకంగా దుర్గారావును ఈటీవీలో వచ్చే పాపులర్ కామెడీ షో అయిన జబర్దస్త్ కు కూడా పిలిచారు. అలాంటి ఈటీవీలోనే కాకుండా పలు తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో వచ్చే షోల్లో పాల్గొంటూ మరింత పాపులర్ అయ్యాడు. దుర్గారావు వేసిన స్టెప్పులు ఎంత ఫేమస్ అంటే, మన స్టార్ హీరోలు కూడా దుర్గారావు వేసిన స్టెప్పులు చేశారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ అలరించాడు. ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో ఇక అప్పటి నుంచి ఆయన పాపులారిటీ తగ్గింది. షేర్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ వంటి యాప్ల్లో కనిపించిన టిక్ టాక్లో వచ్చినంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ మధ్య పెద్దగా కనిపించడమే లేదు. ఇక దుర్గారావు ఆదాయం గురించి కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూట్యూబ్ ఛానల్ నుంచి అతడికి ప్రతి నెల డాన్సింగ్ వీడియోలకు 20-30 వేల వరకు ఆదాయం వస్తుందని టాక్. అడపాదడపా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తో పాటు షోస్ చేసుకుంటున్నాడు. అయితే కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో నివసించిన దుర్గారావు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆయన తన సొంతూరులో ఒక పక్క వ్యవసాయ పనులు చేసుకుంటూ మరో పక్క డాన్స్ వీడియోలు చేసుకుంటున్నాడు. ఇక టిక్ టాక్ తో వచ్చిన గుర్తింపుతో ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడని అన్నారు. కానీ అది జస్ట్ రూమర్ అని తేలింది. సినిమాల్లో నటించాలనేది తన ఆశయమని చెప్పిన దుర్గారావు ఇప్పటికే రవితేజ, క్రాక్ సినిమాలను మెరిశాడు. అయితే ప్రస్తుతం దుర్గారావుకు పాపులారిటీ బాగా తగ్గింది. అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికైనా మా దుర్గారావు తిరిగి పుంజుకుంటాడని, భవిష్యత్తులో మరింత పాపులర్ అయ్యి సినిమాల్లో మరింత బిజీగా మారతాడని ఆశిస్తున్నారు.